ఎగ్జిట్ అయిపోయా మళ్ళీ ఇంకో లైవ్ స్టార్ట్ చేశా. హాయ్ మళ్ళీ అందరూ రావాలా? యా సో హాయ్, అదే ఇందాక మధ్యలో ఆపేసాను. ఏంటి అంటే అందరూ తిట్టుకోవాల్సినంత వాళ్ళు నన్ను తిట్టుకున్నారు ఇలానా చేసేది అనేసి. బట్ వి థాట్ దట్ వుడ్ బీ అరే నా వాయిస్ నాకు. యా సో అది నేను ఐ డోంట్ నో బట్ ఏదో చేసాము. ఒకవేళ ఎవరైనా తిట్టుకొని ఉంటే సారీ బట్ దట్స్ నథింగ్. సో ఏమీ లేదు దానిలో, ఇట్స్ జస్ట్ సాంగ్ ప్రమోషన్ and that song will be out really soon and you guys will really love it. Chaala ba vachindi and I said yes to that song and I had to do it endukante naaku nachindi. And okavela nenu pelli cheskune tattaithe nenaithe announce cheyanu munde, ma ammane announce chestadi. So okay ma, మా అమ్మనే అనౌన్స్ చేస్తుంది ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే. సో అది ఆ క్లారిటీ ఇద్దాము. అండ్ ఎలా అయితే నా పోస్టులు చూసారో ప్లీజ్ ఇవి కూడా ఇది కూడా షేర్ చేసి దర్ ఇస్ నథింగ్ అనేది అది ఒక సాంగ్ ప్రమోషన్ అని మన మీడియా వాళ్ళకి వెళ్ళేటట్టు చూడరా ప్లీజ్. నన్ను అందరూ ఫోన్ చేసి నిజంగా పెళ్ళి చేసుకుంటున్నావు నిజంగా పెళ్ళి చేసుకుంటున్నావు అని అడిగారు. నేను యాక్చువల్లీ పెళ్ళి చేసుకోవట్లేదు, అది సాంగ్ ప్రమోషన్. అండ్ ఇంత వైరల్ అవుతుంది ఒక చిన్న విషయం అని కూడా నేను యాక్చువల్లీ అనుకోలేదు బట్ చాలా వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే, ఎంతమంది ఫోన్లు చేశారు నన్ను కాదు రాకింగ్ కాదు అందరూ లైక్ తెలిసిన వాళ్ళకి ఫోన్లు, వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగి తొందరగా పోస్టర్ పెట్టు తొందరగా పోస్టర్ పెట్టు అనేసి. సో ఇప్పుడు లైవ్ చేయడానికి రీజన్ కూడా అదే, ఆ క్లారిటీ మీకు ఇచ్చేద్దాము అని. సో అలా I'm not getting married or I'm not committed. So ఆ క్లారిటీ ఉంటే చాలు. TV9 वाला आर्टिकल साक्षी ANBABN. सो వీటన్నిటి వరకు వెళ్ళింది నా కర్మ బట్ ఇట్స్ ఓకే వెళ్ళింది. అండ్ వాళ్ళు కూడా ఒకవేళ నిజంగా నేను చేసుకుంటే ఎక్సైట్ అయ్యేవాళ్ళేమో. సో పెద్ద ప్లానే అంటే అది చాలా చిన్న ప్లాన్, ఇంతవరకు వెళ్తుందని అనుకోలేదు కానీ వెళ్ళింది అయిపోయింది. అనుకున్నా నువ్వు మా బంగారం అక్క ఆంటీ చెప్పిన వాళ్ళని చేసుకుంటావు. అండ్ అండ్ బై ద వే నేను పెట్టిన దాని కింద కమెంట్స్ ఎవరైతే పాజిటివ్గా పెట్టారో నేను వాళ్ళకి థ్యాంక్ చేస్తున్నాను. బట్ సి ఒక 400 కమెంట్స్ ఉంటే దాంట్లో నేను చూసింది ఆల్మోస్ట్ సగం నెగిటివ్ కమెంట్స్ ఆర్ ఇంకొకటి. సి ఒకవేళ నేను నిజంగా చేసుకున్నా కానీ నిజంగా నేను ఎవరినైనా అట్లా చెప్పినా కానీ ఇట్స్ మై పర్సనల్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో తెలియకుండా యూ కాంట్ పాస్ కమెంట్స్ ఆన్ సంబడి ఎల్స్ ఆర్ సంబడి ఎల్స్ పర్సనల్ లైఫ్ విచ్ ఇస్ రియలీ రాంగ్. అండ్ నాకు నన్ను అడిగారు నువ్వు కమెంట్స్ చూసావా కింద అనేసి. నేను కొన్ని చూసాను, కొన్ని నాకు చూడబుద్ధి కూడా కాలేదు. నాకు అవి నేను ఎఫెక్ట్ అవుతాను నేను అవి చూస్తే. సో ఐ నో వాట్ ఐఎమ్, మై ఫ్యామిలీ నోస్, మై మామ్ నోస్, మై ఫ్రెండ్స్ నోస్. సో వాళ్ళకి తెలిస్తే చాలు, నన్ను చేసుకోబోయే వాడికి తెలిస్తే చాలు. సో అందరికీ నేను ఆన్సర్ ఇచ్చుకుంటూ అయితే వెళ్ళాను. నేను ఇవ్వాల్సిన క్లారిటీ అయితే నేను ఇచ్చేసాను ఇది సాంగ్ అనేసి. బట్ వీళ్ళకి తెలిస్తే మాత్రం చాలు అన్నమాట.